गुड मॉर्निंग स्टूडेंट्स, वेलकम टू एबीएन एंड पीआरआर कॉलेज ऑनलाइन क्लासेस। टुडे वी विल डिस्कस वन मोर थ्योरम ऑफ इंटरमीडिएट वैल्यू प्रॉपर्टी ऑफ कंटीन्यूअस फंक्शन ऑन क्लोज्ड एबी। व्हाट इज दिस थ्योरम? द थ्योरम इज बोल्जानोस इंटरमीडिएट वैल्यू थ्योरम। इंटरमीडिएट वैल्यू थ्योरम अना बोल्जानोस इंटरमीडिएट वैल्यू थ्योरम अना इदे रावालंडि। द स्टेटमेंट इज आस्क्ड गिवन अस ए फंक्शन एफ फ्रम क्लोज्ड एबी टू आर इज कंटिन्यूअस ऑन क्लोज्ड एबी एंड एफ ऑफ ए नॉट इक्वल टू एफ ऑफ बी, देन दिस थ्योरम सेज दैट एफ टेक्स एवरी वैल्यू इन बिटवीन एफ ऑफ ए एंड एफ ऑफ बी। एफ ऑफ ए की एफ ऑफ बी की मध्य उन्नटुवंटि प्रती विलुवनी इच्चिनटुवंटि फंक्षन तीसुकुंटुंदंट। క్లోజ్డ్ ఇంటర్వెల్ మీద మనకి ఏదో కంటిన్యూస్ కర్వ్ ఉన్నట్లయితే ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఇది, ఎఫ్ ఆఫ్ బి రెండు కూడా అన్ఈక్వల్ అయినప్పుడు మన ఫంక్షన్ ఈ కర్వ్ ఎలా ఉంటుందంటే ఏబిల మధ్యలో ఉన్న ప్రతి విలువకి ఒక కే అనేది ఎగ్జిస్ట్ అవుతూ ఎఫెక్ట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు కే అవుతుందని చూపించాలి. ఎఫ్ టేక్స్ ఎవ్రీ వాల్యూ ఇన్ బిట్వీన్ ఏ అండ్ బి, ఎఫ్ ఆఫ్ ఏ అండ్ ఎఫ్ ఆఫ్ బి అంటే అర్థం ఏంటండి, మధ్యలో ఎక్కడా బ్రేక్స్ లేవు అని చెప్పడం. దానికోసం మనం ప్రూఫ్ని ఈజీగానే చేసుకోవచ్చు అండి. లొకేషన్ ఆఫ్ రూట్స్ థీరమ్ని వాడుకుంటూ, ప్రీవియస్ థీరమ్ని వాడుకుంటూ ఇచ్చిన హైపోథిసిస్ ఏమని ఇచ్చాడు, కంటిన్యూస్ ఫంక్షన్ అండ్ క్లోజ్డ్ ఏబీ ఇచ్చాడు. క్లోజ్డ్ ఏబీ మీద మనకి ఇచ్చింది ఫంక్షన్ కంటిన్యూస్ అవుతుందంట. అలానే ఇంకొక కండిషన్ ఏమి ఇచ్చారు, ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బి అన్ఈక్వల్ కండిషన్, అన్ఈక్వల్ వాల్యూస్ అని ఇచ్చారు. అన్ఈక్వల్ అంటే రెండు పాసిబిలిటీస్ ఉంటాయి, ఎఫ్ ఆఫ్ ఏ అనేది ఎఫ్ ఆఫ్ బి కంటే తక్కువ అవ్వచ్చు, ఎఫ్ ఆఫ్ ఏ అనేది ఎఫ్ ఆఫ్ బి కంటే ఎక్కువ అవ్వచ్చు. మనం ఎప్పుడు ఈ కేసులోకి వెళ్దామండి, బాగుంటుంది అది. ఓకే, ఎఫ్ ఆఫ్ ఏ అనేది ఎఫ్ ఆఫ్ బి కంటే తక్కువ అని తీసుకుని ప్రొసీడ్ అవుదాం. Let us consider k is a real number such that it is in between f of a and f of b. f of a ki f of b ki madhyalo edo oka viluva ani teesukundam. Ippudu em ani chupinchali man theme, edo oka alpha anedi ab la madhyalo exist avutu f at alpha is equal to k ani chupiste f takes every value in between f of a and f of b aipothundandi. f of a f of b మధ్యలో ఉన్న ప్రతి విలువని ఇచ్చిన ఫంక్షన్ తీసుకుంటుందని చూపించవచ్చు. ఓకే, రిమెంబర్ దిస్, ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ లెస్ దాన్ కే ఈజ్ లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ బి. ఇప్పుడు ఒక కొత్త ఫంక్షన్ని డిఫైన్ చేద్దాం ఫర్ అవర్ కన్వీనియన్స్ ఓన్లీ. ఏంటది జీ ఫ్రమ్ క్లోజ్డ్ ఏ బి టు ఆర్ యాజ్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ కే అయ్యేటట్టుగా నేను ఈ ఫంక్షన్ని డిఫైన్ చేశాను. ఇప్పుడు ఈ కొత్త ఫంక్షన్ యొక్క నేచర్ని చూద్దామండి. కొత్త ఫంక్షన్ యొక్క నేచర్ ఎలా ఉంటుంది, ఈజ్ ఇట్ కంటిన్యూస్ ఆర్ నాట్? మనకి ఇక్కడ కే అనేది ఏంటంటే రియల్ నెంబర్, నెంబర్ అంటే కాన్స్టెంట్, కాన్స్టెంట్ ఫంక్షన్ ఎప్పుడు కంటిన్యూసే. ఇంకేముంది ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏమని ఇచ్చేసాడు మనకి, ఇవ్వడమే కంటిన్యూస్ ఫంక్షన్ అని ఇచ్చేసాడు, అంచేత ఇట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ఫంక్షన్. కంటిన్యూస్ ఫంక్షన్ మైనస్ ఏ కంటిన్యూస్ ఫంక్షన్, ఆల్జీబ్రా ఆఫ్ కంటిన్యూస్ ఫంక్షన్స్ ద్వారా ఏమని చెప్పచ్చు, జీ ఆఫ్ ఎక్స్ దట్ మీన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ కే అనేది కంటిన్యూస్, కనుక జీ ఆఫ్ ఎక్స్ కూడా కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏబి అని చెప్పచ్చు. అలాగే తీసుకున్నటువంటి కొత్త ఫంక్షన్ యొక్క బిహేవియర్ ఎలా ఉంది చూద్దాం. ఎండ్ పాయింట్స్ దగ్గర విలువలను చూడండి. జీ ఆఫ్ ఏ అంటే ఏమవుతుంది, ఎక్స్ ఉంటే ఎక్స్ వస్తుంది, ఏ ఉంటే ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ కే. ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ కే అంటే అర్థం ఏంటండి, ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ లెస్ దాన్ కే, సో ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ కే తక్కువ విలువ మైనస్ బిగ్ వాల్యూ దట్ ఈజ్ నెగటివ్ వాల్యూ, ఇది లెస్ దాన్ జీరో అవుతుంది. అలానే జీ ఆఫ్ బి అంటే ఏమవుతుందండి, బి పెడుతున్నాను ఎక్స్ బదులుగా, ఎఫ్ ఆఫ్ బి మైనస్ కే. ఈ విలువ ఎలా ఉంటుంది ఇక్కడ చూడండి, కే విలువ ఎలా ఉందండి మనకి, కే వాల్యూ అనేది లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ బి. రివర్స్ రాసుకుంటే ఎఫ్ ఆఫ్ బి ఈజ్ మోర్ దాన్ కే, వీటి మధ్య డిఫరెన్స్ పెద్దది మైనస్ చిన్నది, ఎఫ్ ఆఫ్ బి బిగ్గెస్ట్ వాల్యూ స్మాలెస్ట్ వాల్యూ గివ్స్ పాజిటివ్ క్వాంటిటీ, సో ఇట్ ఈస్ పాజిటివ్. నా అబ్జర్వ్ దాట్ అవర్ న్యూ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఏబి అండ్ ఎండ్ పాయింట్స్ దగ్గర ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి చూడండి, జీ ఆఫ్ ఏ పాజిటివ్ నెగటివ్, జీ ఆఫ్ బి పాజిటివ్. ఇలా ఉన్నట్లయితే లొకేషన్ ఆఫ్ రూట్స్ థీరం
Bolzano's location of roots theorem ఏం చెప్తుంది? There exists some alpha in between A and B such that G at alpha will be zero. G కి సంబంధించి location of roots theoremని అప్లై చేస్తాం. G at alpha will be zero అంటే అర్థం ఏంటండి? G of x అంటే f of x minus k. G at alpha అంటే f at alpha minus k will be zero. That means f at alpha is equal to k. That means alpha అనేది AB ల మధ్యలో ఎగ్జిస్ట్ అవుతూ f at alpha k అవుతుందంటే దీని అర్థం ఏంటండి? F at alpha is equal to k. F at alpha is equal to k అవుతుంది కాబట్టి f takes every value in between a and b. F takes every value in between f of a and f of b. కర్వ్లో ఎక్కడ బ్రేక్లు లేవు కాబట్టి ఇది ఈ థీరంని మనము ఇంటర్మీడియట్ వాల్యూ థీరం అని అంటూ ఉంటాం. అంటే ఇన్ బిట్వీన్ ఎఫ్ ఆఫ్ బి మనం చెక్ చేస్తున్నాం ఇన్ బిట్వీన్ కాబట్టి ఇంటర్మీడియట్ వాల్యూ థీరం అని అంటూ ఉంటారు. వెరీ ఇంపార్టెంట్ అండి, సింపుల్ లొకేషన్ ఆఫ్ రూట్స్ థీరం వచ్చి ఉండాలి. ఓకేనండి, థ్యాంక్ యూ.